అంటున్నారు. మా బాధలు, ఈ కార్యక్రమం జాగ్రత్తగా చేయాలి, ఆలస్యం కాకూడదు, ఆలస్యం అయితే ఏమిటయా, ఈ సుబ్రహ్మణ్యుడు ఆలస్యం చేసిండు అని మీరు అంటారు. మళ్ళీ అందుచేత జాగ్రత్తగా, మీకు విసుగు లేకుండా, ఎక్కువ ఉపన్యాసాలు లేకుండా కార్యక్రమం జరగబోతుంది. అంటే మీకు ఉపన్యాసాలు ఎక్కువ వద్దన్నమాట. ఒక్క విషయం, ఎందుకయ్యా ఈ సుబ్రహ్మణ్యుడి గారు ఈ కార్యక్రమాలు చేస్తాడు, ఏవి అవసరం అని మీకు అందరికీ ఒక ప్రశ్న వస్తుంది. రహస్యం చెప్పమంటారా? మీ అందరి సంతోషమే నాకు ఈశ్వర శక్తి అన్నమాట. నేను రాత్రి బగళ్ళు కృషి చేసి ఎవరు ఎక్కడ కూర్చోవాలి, ఏ విధంగా కార్యక్రమం జరగాలి, ఏ విధంగా మీరు ఆనందించాలి అని ప్లాన్ చేస్తే దానికి ఫలితం మీ గుండెల్లో చూసే సంతోషమే నాకు శక్తిని చూపిస్తున్నమాట. ఈరోజు ఇది అపూర్వ సమ్మేళనం. మహారాష్ట్ర గవర్నర్, ప్రేమిత్రులు, హిజ్ ఎక్సలెన్సీ ఒక అద్భుతమైనటువంటి కళ తపస్వి. ఎక్కడ కళ ఉన్నా, బహుశా నేను అనుకుంటాను కాకతీయ వైభవంలో ఆయన ఒక చక్రవర్తిగా పుట్టి ఉండొచ్చు బహుశా ఆ రోజుల్లో, విద్యాసాగరరావు గారు. లేకపోతే ఆయనకి ఇప్పుడు గవర్నర్గా, మహారాష్ట్ర గవర్నర్ అంటే మాట్లాడంటాయా? మహారాష్ట్ర అంటే బొంబాయి సిటీ గవర్నర్ అంటే అసలు ఎలా ఉంటారు? ఆయన స్థితపడినడు, దేనికి తోణకడు. మంచి కార్యక్రమం, కళా కార్యక్రమం, కళ ఆరాధన అంటే ఎన్ని కార్యక్రమాలు ఉన్నా వస్తాడు. స్థితపడినడు, దేనికి తోణకడు. అధికారం ఉన్నా లేకపోయినా విద్యాసాగర్ రావు ఇజ్ ఫినామినల్ పర్సనాలిటీ అని చెప్పాలన్నమాట. ఈరోజు ముఖ్య అతిథిగా ప్రత్యేకంగా బొంబాయి నుంచి వచ్చాడు. మరి అదే రకంగా ఎంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు అయినా, ఆఖరి ముఖ్యమంత్రి గారు అయినా స్పీకర్ మాట వినాల్సిందే, లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ మాట వినాల్సిందే. అక్కడ వాళ్ళు పీఠాధిపతులు అంతే కూర్చో అంటే కూర్చోవాల్సింది. అది మధుసూదన్ చంద్ర గారి స్వభావతి, స్వామిగౌడ యొక్క శక్తి. వాళ్ళు బాగా అదృష్టవంతులు, మంచి పార్టీ సంపాదించారు, పైన పీఠం మీద కూర్చుంటారు, మంత్రులు కింద కూర్చోవాల్సిందే. ఆఖరి ముఖ్యమంత్రిని కింద కూర్చోవాల్సింది, వాళ్ళ మాట వినాల్సిందే. అది శక్తి, సంతోషం. మోహన్ బాబు దుమ్ము రేపేశాడు. ఏమి యాక్షన్, ఏమి నటన, ఏమి అద్భుతం, ఆశ్చర్యం అన్నమాట. అలా క్వైట్గా కూర్చొని ఉంటాడు. చూశారు కదా ఇప్పుడు ఆయన క్లిప్పింగ్స్ ఎంత అద్భుతంగా నటించాడు. దాదాపు 42 సంవత్సరాలు 600 చిత్రాలు పైగా నటించి, ముందు విలన్గా నటించాడు. ఇగో జయప్రదా చేసుద్దని మహాబాధ పెట్టాడు. విలన్గా వాళ్ళని రోజు ఇబ్బంది పెట్టేశాడు. విలన్గా ఉన్న భారతదేశ చరిత్రలో విలన్గా ఉండి మళ్ళీ హీరోగా అయ్యి దాదాపు 150 చిత్రాలు హీరోగా ఉండి, మరి మీరు ఏమి అనుకున్నావు మోహన్ బాబు అంటే గోలుకొండ దెబ్బ అని అనిపించాడు అన్నమాట. మొత్తానికి మోహన్ బాబు గోలుకొండ దెబ్బ అన్నాడు. అద్భుతం. అంతేకాదు, ఎంత గొప్ప నటుడో అంత కలేజా ఉన్న మనిషి. దమ్ కా ఆద్మీ, దిల్ కా ఆద్మీ, మన్ కా ఆద్మీ, శక్తి కా ఆద్మీ హై మోహన్ బాబు. దమ్మన మనిషి పెట్టాడు కాలేజీ. 14,000 మంది విద్యార్థులు కాలేజీ పెట్టాడు. నాట్ ఏ జోక్. దాంట్లో 1/4 దాదాపుగా 4,000 మంది విద్యార్థులకి ఉచితంగా విద్య ఇస్తున్నటువంటి ఒకే ఒక బైబిలంటే భారతదేశంలో ఉన్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్న కొద్ది ఇన్స్టిట్యూట్స్లో మన మోహన్ బాబు ఇన్స్టిట్యూట్ అంటే బహుశా ఒక సినిమా యాక్టర్ హీరోగా ఉండి, ఒక నిర్మాతగా ఉండి ఈ విధంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పెట్టిన వాడంటే చరిత్రలో ఎవరు లేరు. అది మోహన్ బాబే. అందుచేత విశ్వ నట సార్వభౌమ అంటే సార్వభౌముడు అంటే నటులను కాదు, జీవితంలో కూడా సార్వభౌముడే. దాబాయం చేస్తాడు అందరిని కావాలంటే, ఎవరిని ఊరుకోడు, స్పేర్జుడు ఇది బ్రహ్మాండంగా. అది సార్వభౌత్వం అంటే. ఈరోజు ఆ బిరుదుతో సత్కరిస్తున్నాం. నాకు సంతోషం ఏమిటంటే మన మిత్రుడు 42 సంవత్సరాలు పూర్తి చేయడం. ఈరోజు అటువంటి బిరుదు మనం
విశ్వ నట సార్వభౌమ వృత్తి మనం. ప్లీజ్ ఇంక్రీజ్ ది సౌండ్, ప్లీజ్ ప్లీజ్ ఇంక్రీజ్ ది సౌండ్. ముందుగా వేదికను అలంకరించిన మహారాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు హిజ్ ఎక్సలెన్సీ సిహెచ్ విద్యాసాగర్ రావు గారికి, అలాగే తెలంగాణ శాసనసభ సభాధిపతి మధుసూదన్ చారి గారికి, అలాగే తెలంగాణ శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్ గారికి, ఇంకా మా సోదరులు ఎర్రబల్లి దయాకర్ గారికి, జితేందర్ రెడ్డి గారికి, డి శ్రీనివాస్ గారికి, దాను నాగేందర్ గారికి, కిషన్ రెడ్డి గారికి, సుధాకర్ రెడ్డి గారికి, ఇటు మా దర్శకులు రాఘవేంద్రరావు గారికి, మిత్రులు రఘురామరాజు గారికి, సుధాకర్కి, గీతారెడ్డి గారికి, రెడ్డికి అరుణ్ గారికి, నాగపండి శర్మ గారికి, పెద్దిరెడ్డి గారికి, మా బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మెంబర్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్, అలాగే సైంటిఫిక్ అడ్వైజర్ డాక్టర్ నూరి దత్తాత్రేయుడి గారికి, సుధ గారికి, ఇంకా మా జయప్రద గారికి, జయసుధ గారికి, బ్రహ్మానందం గారికి, శ్రేయ గారికి, కోదండామరెడ్డి గారికి, ఆలి గారికి, గోపాల్ గారికి, ఇందాక అంటున్నాను మిత్రులతో అందరు పేర్లు చెప్పేసరికి సంగం అయిపోతుంది. అంటే ఒకసారి పదును పెట్టుకోవడం మన బుర్రను మనం. అలాగే ఈ యొక్క టి సుబ్రహ్మరెడ్డి గారు స్థాపించిన లలిత కళా పరిషత్ కింద జరుగుతున్న ఈ యొక్క కాకతీయ కళా వైభవోత్సవం కార్యక్రమంలో ఈనాడు సన్మానిహితులు నా సోదరులు నాన్నగారికి అనుంగ మిచ్చుడు, అనుంగ శిష్యుడు పద్మశ్రీ డాక్టర్ మంచు మోహన్ బాబు గారికి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు, శ్రోతలకు, ప్రింట్ మీడియాకి, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వారికి, అలాగే ఇక్కడ ప్రజ్ఞా జైష్వాల్ సారీ మంచిపోయిన ఇందాక చెప్పడం, అలాగే మా వింజమూరి సుజాత గారు ఉన్నారు, అలాగే పద్మజారెడ్డి గారు, అందరు కూడా నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. చతుర్షష్ఠి కళలకు కాణాచి అయిన మన భారతదేశం ఆ కళల వెలుగును ప్రపంచం నలుమూలన ప్రసరింపజేసి మన దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పడానికి దోహదపడుతున్న ఎందరో మహానుభావులు పుట్టిన మన భారతదేశం నిజంగా కళాఖండ దేశం అనేది చెప్పుకుని తీరాలి. నిజమే, కళ గొప్పదే, మన దేశం గొప్పదే, కానీ కళయే జీవిత పరమావధిగా భావించి కళల్ని నమ్మి కళాతృష్టతో ఎందరో నృత్య సంగీత కళాకారులు, కళాకారుణులు తమ సుందర పాదాల గజ్జల సబడులతో తమ మృదు మధుర వాద్య రాగ భావయుక్తములతో సామాన్యులు సైతం రాజ కంఠీరవుని పర్యంతము అలరించాలి తప్ప నాకు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. ఇప్పుడు కళాకారులకు వాడు తృప్తిగా కడుపు నిండా భోంచేశారా, భోంచేస్తున్నారా అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. ఎందుకంటే పూర్వం అంటే కళలన్నా కళాకారులన్నా ఎంతో వాళ్ళకి మర్యాద ఉండేది, కళలపైన ప్రజలకి ఎంతో ఒక ఆసక్తి ఉండేది, అభిరుచి ఉండేది. మరి ఈ రోజుల్లో కొంతమంది పెద్ద కళాకారులు తప్ప చిన్న కళాకారుల్ని ఆదరించే ఒక అభిరుచి ఉన్న సంస్థలు లేవు, అలాగే మనుషులు లేరు వాటిని ఆదరించే విజ్ఞత అభిరుచి లేదు. అటువంటి సమయంలో ఈనాడు కూడా ఇంకా కళాకారులు కళలు బతుకున్నాయన్న, కళాకారులు బట్ట కట్టగలుగుతున్నారన్న దానికి కారణం టి సుబ్బరామరెడ్డి గారు లాంటి కళలపైన ఎంతో మక్కువ ఉన్న కళలను ఆదరిస్తూ వాటిని బ్రతికిస్తూ ముందుకు తీసుకెళ్తున్న మన లలిత కళల్ని టి సుబ్బరామరెడ్డి గారికి ఈ సభాముఖంగా ఆయనకి నా అభినందనలు, ఒక కళాకారుడిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. శాల్తీ లేచిపోతాయి. మొత్తం లిస్ట్ తీసుకున్నాను అనుకోండి, నేను కూడా దెబ్బతింటాను. అందువల్ల
వేదిక మీద ఆసీనులైన అతిరథ మహారథులందరికీ అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మూడే మూడు పాయింట్స్. ఒకటి, కాకతీయ కళావైభవం. రెండు, సుబ్బరామిరెడ్డి గారి ఉదాన్యత. మూడు, మోహన్ బాబు గారి నటనా ప్రాశస్త్యం. ఈ మూడు పాయింట్స్ మాట్లాడి నేను, ఎందుకంటే ఇప్పుడు టైం ఎంతైందండి? రా, 9 అయిందా? 6 అయిందా? 9. ఈ టైంలో అసలు మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టడమే తప్పు. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి వీడెంతసేపు కొడతాడో అన్న డౌట్. ఇప్పటివరకు ఎవడు శక్తి వంచన లేకుండా వాళ్ళు వాయించి వదిలిపెట్టారని మీ ఫీలింగ్. నేను అలా చేయను, నేను ఒక మాదిరిగా కొట్టను. ఎందుకంటున్నారంటే, ఇందాక ఒక ముందు ఫస్ట్ తెలియాల్సిన పాయింట్ అందరికీ ఏంటంటే, మోహన్ బాబు గారి నట ప్రస్థానం అంటే ఆయన ఎన్ని సంవత్సరాలు అని ఇందాక మా స్పీకర్ గారు మధుసూదనాచారి గారు పాపం గబుక్కున ఆయన అబద్ధం చెప్పలేక నిజం చెప్పాడు. చెప్తే మోహన్ బాబు గారికి ఏంటంటే, జనరల్గా ఆయన వయసు దగ్గరికి వచ్చేసరికి ఆయన చాలా ఫ్రాంక్గా ఉంటాడు. ఆయన మోహన్ బాబు గారు అసలు ఎవ్వరు ఎక్కువ చెప్పినా తక్కువ చెప్పినా ఆయన సహించడు. ఆయన 42 ఇయర్స్ అని చెప్పాడు. ఆయన కరెక్టే, అది ఇండస్ట్రీకి వచ్చి అనుకుంటా. ఏమైనా 42 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి చలనచిత్ర పరిశ్రమలో ఒక అద్భుతమైనటువంటి ప్రయాణాన్ని సాగించి ఎన్నో ఉడుతుడుకుల్ని తట్టుకుని ఎంతమంది పండిత పామరులను కూడా మొప్పించినటువంటి మహానటుడు మోహన్ బాబు గారు. పండిత పామరులను ఎందుకన్నారంటే, కొంతమందికి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉంటారు బాగా చేస్తాడండి అని, బీసీలు ఏబీసీలు అట్లా ఉంటాయి. ఈయనకి ఏ నుంచి జడ్ వరకు ఫ్యాన్సే. ఎందుకంటే అంతటి అద్భుతమైనటువంటి సునిశ్చితమైనటువంటి నటనా ప్రాదృశ్యం కలిగినటువంటి మహామనీషి మోహన్ బాబు గారు. ఇందులో ఒక అదేంటంటే, మీరు ఓ మాదిరిగా లేపటం లేదంటే ఓ విపరీతంగా మోహన్ బాబు గారిని పైకి లేపేస్తున్నారంటే అని అనుకోవచ్చు. ఒక యమధర్మరాజు సినిమా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, హీరోగా, విలన్గా, కమెడియన్గా, కామెడీ విలన్గా ఏ క్యారెక్టర్ ఆయన చేసినా మోహన్ బాబు గారు బాగా చేయలేదండి అన్న మాట మీరు ఎక్కడైనా చరిత్రలో 80 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి చరిత్రలో తెలుగు చలనచిత్ర విన్నారా మీరు? వెళ్ళలేదు. దట్ ఈస్ మోహన్ బాబు. మోహన్ బాబు విశ్వనట సార్వభౌముడు అంటానికి విశ్వ నటుడు అంటే ప్రపంచం మొత్తం తెలిసినటువంటి నటుడు అని. ఇంతకుముందు ఆ మాట అంటానికి కొంచెం ఆలోచించాలేమో కానీ ఇప్పుడు ఓవర్సీస్ వచ్చిన తర్వాత ప్రపంచమంతటికీ తెలిసినటువంటి నటుడు విశ్వనటుడు. విశ్వనటుడే కాకుండా విశ్వనట సార్వభౌముడు. ఏదైనా ఒక డైలాగ్ ఇస్తే, ఒక సంభాషణ చెప్పాలన్నా 6 అడుగుల స్పృహద్రూపైనటువంటి మోహన్ బాబు ఆ సంభాషణ ఉచ్చారణ చేస్తున్నప్పుడు స్థాణువులే నిలబడిపోవాల్సిందే తప్ప మనం మాట్లాడటానికి వీల్లేని స్థితిలో అవతల ఆర్టిస్ట్ని కూడా అరెస్ట్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి నటుడు మిస్టర్ మోహన్ బాబు. అటువంటి నటుణ్ణి ఎన్నుకోవడం, ఇందాక స్వామి గౌడ్ గారు చెప్పారు అలాంటి వాళ్ళని ఎన్నుకోవడం అని. ఆయన్ని మొట్టమొదటిసారిగా కాకతీయ కళావైభవానికి, ఈ ఉత్సవానికి ఆయనకి సన్మానం చేయాలని అనుకోవడం చాలా చాలా అభినందనీయమైనటువంటి విషయం. అలాంటివి ఎందుకంటే ఈశ్వరార్చన కళాశీలుడు సుబ్బరామిరెడ్డి గారు, ఈశ్వరార్చన కళాశీలుడైనటువంటి సుబ్బరామిరెడ్డి గారి మనసులో ఏ ఆలోచన వచ్చినా అది ఈశ్వర సంకల్పమే తప్ప ఆయనది కాదు. అటువంటి ఈశ్వర సంకల్పంతో వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఎన్నిక సుబ్బరామిరెడ్డి గారిది. పెద్దలు, వేదిక మీద ఉన్న సభా సరస్వతికి అందరికి వందనం. మోహన్ బాబు గారు 560 సినిమాలు
అటు తక్కువ వయసులో అన్ని సినిమాలు చేసుకోవటం ఎవరి వల్ల కాదు, అది వారికి దక్కింది. మోహన్ బాబు గారి గురించి చెప్పాలంటే గాయత్రి అని ఒక సినిమా తీశారు రీసెంట్గా. గాయత్రి మంత్రం ఎంత పవర్ఫుల్లో, అలాగే అంతే పవర్ఫుల్ తోటి ఈ సినిమా గాయత్రి కూడా పెద్ద హిట్ అవ్వాలని, అలాగే సుబ్రహ్మణ్య రెడ్డి గారి చేతుల మీదుగా, ఇంతమంది పెద్దల చేతుల మీదుగా 42 సంవత్సరాలు వారి ఇండస్ట్రీ చరిత్ర అంటే మామూలు విషయం కాదు. సో ఈ అవకాశం కల్పించిన మీకు, వేదిక మీద ఉన్న అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. గౌరవనీయ పెద్దలు విద్యాసాగర్ రావు గారిని, గవర్నర్ మహారాష్ట్ర గారిని ముఖ్య అతిథిగా పిలిచి ఈ బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అధ్యక్షుడు సుబ్రహ్మరెడ్డి గారు, వాస్తవంగా టైంని బట్టి చూస్తే నేను ఒప్పుకోకూడదు మాట్లాడడానికి. ఐ విల్ టేక్ ఓన్లీ 1 మినిట్. నాకున్న సంబంధం వలన సుబ్రహ్మరెడ్డి గారిని గత 40 ఇయర్స్ కూడా ఆయనతో సంబంధం. ఆయనను ఏమని విలువాలను ఏమని సంబోధించాలనో అర్థం కాదు. ఆయనకు అన్ని ఫేసెస్ ఉన్నాయి. రాజకీయాల్లో ఉద్దండు, కళా సంస్కృతిలో బ్రహ్మాండమైన పేరు సంపాదించాడు, బిజినెస్లో ఆరితేరినవాడు. మేము పార్లమెంట్లో చూస్తుంటాం, రాజ్యసభలో సుబ్బిరామరెడ్డి గారే నాయన ఇంత టైం వెచ్చిస్తాడా పాలిటిక్స్ కొరకు, లెజిస్లేచర్ బిజినెస్, పార్లమెంటరీ బిజినెస్ కొరకు. రోజు చూస్తే రోజు ఆయన క్వశ్చన్స్ ఉంటాయి, రోజు ఆయన అమెండ్మెంట్స్ ఉంటాయి నాన్ అఫీషియల్ బిజినెస్లో. ఒక అవతార పురుషుడు అని అనొచ్చు సుబ్బిరామరెడ్డి గారిని. వాస్తవంగా నేను ఆయన పొగడాలనే ఉద్దేశం కాదు, కానీ ఒక అవతార పురుషుడు. విజయసాగర్ రావు గారు ఉన్నారు, నాకు ఆయనకు గత 40 ఇయర్స్ సంబంధం. ఆయన ఫేస్ మీద ఎన్నడూ కూడా కోపం అనేది చూడలే, ఎవర్ స్మైలింగ్ ఫేస్. మోహన్ బాబు గారు ఉన్నారు, నేను చదువుకునే టైంలో సినిమాలు చూస్తే అంటే అంటే కోప్పడకన్నా కానీ తిట్టుకుంటుంటే ఈ విలన్. ఆ తర్వాత నాకు ఆయనకు పరిచయం అయ్యి సుమారు 30 ఇయర్స్ అవుతుంది. అసెంబ్లీ రౌడీ ప్రోగ్రామ్కి నిజాం కాలేజ్ గ్రౌండ్లో నన్ను ఆహ్వానించాడు, అప్పుడు నేను మినిస్టర్గా ఉంటి. ఆ తర్వాత కొంచెం స్నేహితం అయింది, మాట్లాడడం చూసాం, ఆ తర్వాత వచ్చే సినిమాలు చూసాం. అరే ఇంత సౌమ్యుడు, ఇంత మంచివాడు, ఇంత సౌహృదయుడు, ఈయన విలన్గా అంటే ఎట్లా చేయగలుగుతాడు? ఇదొక ఆర్టిస్టిక్ క్యారెక్టర్ అనేది మరి ఇన్హెరిటెడ్ ఉంటుందా ఏంటి అని. ఆయన మారు పేరు, ఆయన ఇంటి పేరుకు తగ్గట్టుగా మనిషి ఉన్నాడు. మంచు అంటే అంత ఐస్ లాంటి హృదయం ఆయనది. ఈ ముగ్గురు యొక్క కలయిక ఇవాళ ఈ కార్యక్రమాన్ని జరపడానికి సుబ్రహ్మరెడ్డి గారు నిర్ణయించినందుకు వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ, ఒక్కరిని మిస్ అవుతున్నాము. నేను అది ఈ సందర్భమో కాదో నాకు తెలియదు, కానీ దాసరి నారాయణరావు గారు ఇవాళ ఉండుంటే ప్రాబబ్లీ చాలా ఆనందించేవాడు మోహన్ బాబు గారి సన్మానము ఈ యొక్క ఇది జరిగింటే. ఏదున్నప్పటికీ కూడా మోహన్ బాబు గారికి ఒక ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్నది. ఆయన కూడా రాజకీయాల్లో ఉన్న మనిషే, పదవిలో ఉండడం అనేది ముఖ్యం కాదు, కానీ జనరల్ రాజకీయంలో ఒక పార్టీ అని కాకుండా జనరల్గా రాజకీయంగా ఈ రాష్ట్రం ముందుకు పోవాలి. ఇవాళ మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఒక చక్కని మాట చెప్పినారు, మనము అడ్మినిస్ట్రేషన్ పర్పస్కి డివైడ్ అయినాము అంతే, హృదయాలు మటుకు తప్పకుండా కలిసి ఉండాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా ఈ తెలుగు జాతిని పెంచుతూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దానికి అందరం సమిష్టిగా మనం ముందుకు సాగాలని నేను మనవి చేస్తూ, ఈ అవకాశం ఇచ్చినందుకు సుబ్రహ్మరెడ్డి గారికి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవుకుంటాను. రోజు కాకతీయ కల్చరల్ ప్రోగ్రామ్కి రావటం చాలా హ్యాపీగా ఉంది. అండ్ మై సిన్సియరెస్ట్ కంగ్రాచులేషన్స్ టు మోహన్ బాబు సార్ ఫర్ కంప్లీటింగ్ 42 ఇయర్స్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ 4 డెకేడ్స్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ అ వెరీ వెరీ బిగ్ అచీవ్మెంట్. సో మై సిన్సియరెస్ట్ కంగ్రాచులేషన్స్ టు హిమ్. హీఈస్ నాట్ జస్ట్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్టర్స్ ఇన్ ద కంట్రీ, బట్ ఆల్సో అ వెరీ వార్మ్, కైండ్ అండ్ ఎంపథెటిక్ పర్సన్. We had a brief encounter in Malaysia with Mohan Babu sir and the entire family, and I have so much more respect for him today after meeting him that time. And he is not just a great actor but also a great disciplinarian. So I'm very happy to be here today, and many thanks to TSR sir for making me a part of this wonderful evening. Thank you. Enno samasralaga మరి
వందలాది ఫిల్మ్స్లో పనిచేస్తూ దాదాపు 600 చిత్రాల్లో పనిచేయడం అంటే అది సాధ్యం కానిది. వారు గిన్నెస్ బుక్కి వెక్కాలనుకుంటా నేను. ఇన్ని ఫిల్మ్స్ చేసినటువంటి నటులు ఎవరు ఉండకపోవచ్చు. నేను అభిమానించే కొంతమందిలో కూర్చున్న వాళ్ళు ముగ్గురు కూడా ఉన్నారు. విద్యాసాగర్ రావు గారు, సుబ్బిరామిరెడ్డి గారు, మరి అలాగే మోహన్ బాబు గారు. మోహన్ బాబు గారి నటన మనందరం చూసే పెరిగాం. యూ హ్యావ్ ఆల్ గ్రోన్ అప్ విత్ హిస్ యాక్టింగ్. వారికి ఈరోజు ఇలాంటి సత్కారం జరగటం, ఈ ఒక అవార్డు వారికి మనం ఇవ్వడం అనేది సుబ్బిరామిరెడ్డి గారికి నా అభినందనలు, మా అందరి తరఫున, ఇక్కడ నుంచి కూర్చున్నటువంటి వాళ్ళందరి తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. కళాపిపాసి అయినటువంటి సుబ్బిరామిరెడ్డి గారు, వారు కాకతీయ ఉత్సవాలను తీసుకొని కళా పరిషత్తుతో ద్వారా తెలంగాణలో ఎన్నెన్నో ప్రాంతాలకు వెళ్ళి ఇలాంటి ప్రదర్శన చేయబోతున్నారు, ఇలాంటి ప్రోగ్రాం పెట్టబోతున్నారు. బహుశా మరి ప్రతి ఒక్క దగ్గర కూడా ఒకరికి అవార్డు ఇస్తారేమో. ఇందాక మరి మోహన్ బాబు గారి ఫ్యామిలీ గురించి చెప్పడం, వాళ్ళ పిల్లల గురించి చెప్పడం అయింది. నాకు విష్ణు, మంచు, అలాగే మనోజ్, మరి అందరికంటే ఎక్కువగా నా మనసుకి ప్రియమైనది మా అక్కడ మై డార్లింగ్. సో షీఈస్ దేర్. తనను చూస్తే ఎందుకో నాకు ఒక విధమైనటువంటి మమకారం వస్తుంటుంది. అలాంటి మంచు లక్ష్మికి, మంచు లక్ష్మి, మంచి లక్ష్మి రెండు కూడా తానే. మరి అలాంటి లక్ష్మికి మరి మీరు ఒక్కసారి అవార్డు ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఒక మహిళగా మహిళల్ని కూడా మీరు ప్రోత్సహించాలి, యంగ్స్టర్స్ని ప్రోత్సహించాలి. కాబట్టి తండ్రికి ఈరోజు అవార్డు వస్తే తనయ్యకి మరోసారి అవార్డు రావాలని చెప్పి మా అందరి తరఫున నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. దట్స్ అవర్ డిమాండ్. బాలయ్య గారు, బాలయ్య బాబు గారు అంటే వాళ్ళ ఫ్యామిలీ ఎప్పటి నుంచో మరి ఎన్టీ రామా గారి తనయ్య, ఆయన తెచ్చుకున్నటువంటి తనయుడిగా ఎంత పెద్ద పేరు తెచ్చుకున్నారంటే తండ్రికి తగ్గట్టు ఉన్నటువంటి కొడుకుగా వారికి పేరు వచ్చింది. మరి అలాంటి వ్యక్తి కూడా ఈరోజు ఇక్కడ ఉండడం, ఫిల్మ్స్ ఇప్పుడు కూడా ఎంతో చక్కగా వారు డాన్స్ చేస్తారు. ఐ థింక్ యంగ్స్టర్స్ని కూడా ఓడగొట్టేలాగా డాన్స్ చేస్తారు. హీ సో అజైల్ అట్ దిస్ ఏజ్ ఆల్సో. నటించడం కూడా అలాగే ఉంటుంది. మంచి ఫిల్మ్స్ చేస్తూ వారు కూడా ముందుకు దూసుకెళ్తున్నారు. నమస్కారం. It's a pleasure to be here. I met Mohan Babu sir properly long time back, but I don't know what function I heard him speak, and I just had tears in my eyes to know what he's been through, the hard work and the dedication this man has put in. 42 years in this industry is not a joke. More than 500 films. I'm just happy that I'm part of one of them. Thank you, sir, for being part of this industry. Thank you for making films and stories and being part of our lives. It's an honor to be here to be part of this beautiful film. I'm just really happy. Happy New Year to you all, and I enjoyed being part of this film, and I hope you'll enjoy watching it. Thank you. Sabha Adhyakshulu Subbaram Reddy garu, Sanmana Grahita Mohan Babu garu, ee naati ee karyakramam kosam vachinatvanti vivida kalakarulu, vedika nalankarinchina varu, అదేవిధంగా ఈనాటి కార్యక్రమాన్ని హృదయపూర్వకంగా తిలకించినటువంటి సోదరులు, సోదరిమణులు, సుబ్బిరామిరెడ్డి గారు మొదలే మేము చాలా తక్కువ మాట్లాడాలని వారు చెప్పకుండానే మీ అందరితో చప్పట్లు కొట్టించి మమ్మల్ని నియంత్రించినారు వారు మొదలే. ఈనాటి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించినటువంటి సుబ్బిరామిరెడ్డి గారు, అది వారికే సాధ్యమవుతుంది. వారు పిలిస్తే రాను అని ఎవరన్నారు? వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఈ వేదిక పైన ఉన్నారు.
మన జాతీయ త్రివర్ణ పతాకం ఏ విధంగానైతే రెపరెపలాడుతుందో ఆ విధంగా ఈనాటి వేదిక చాలా స్పష్టంగా మనకు కనపడతా ఉంది. ఫిల్మ్ యాక్టర్స్ కూడా ఉన్నారు. ఇంతకుముందే మాడుగుల నాగపని శర్మ గారు వారిని దీవిస్తూ సుబ్బరామరెడ్డి గారు ఇంకా 120 సంవత్సరాలు వారి వయసు 120 సంవత్సరాల వరకు ఉండాలని, ఎందుకంటే ఎంతోమంది సన్మాన గ్రహీతలు ఉంటారు, వారు వేచి చూస్తుంటారు, కాబట్టి వారిని సన్మానం చేయడానికి 120 సంవత్సరాలు వారు సజీవంగా చక్కగా బ్రతకాలని దీవించడం జరిగింది. అయితే నాకు కూడా 2 కోరికలు ఉన్నాయి దాంతోపాటు. మరి వారు సన్మానించినప్పుడు మేము కూడా ఉండాలి కదా, నాకు కూడా ఉండాలని ఉంది. నాతో పాటుగా ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరం కూడా మనం ఉండాలని, మరి శర్మ గారు మమ్మల్ని కూడా దీవించాలని నేను కోరుకుంటున్నాను. సుబ్బరామరెడ్డి గారు వారి యొక్క కాకతీయ కళావైభవానికి సంబంధించి ఇదివరకే ఉన్నటువంటి లలిత కళ సమితికి దాన్ని కాకతీయాన్ని జోడించినారు. వారి యొక్క కళా సామ్రాజ్యాన్ని కేవలం హైదరాబాద్కే కాకుండా ఢిల్లీకే కాకుండా ముంబై వరకు కూడా విస్తరింపజేసినారు. కళా సామ్రాజ్యాన్ని యావత్ భారతదేశమే కాకుండా మళ్ళీ ప్రపంచాన్ని తాకి చూడాలనేటువంటి ఉత్సాహంతో ఉన్నారు. దాంతోపాటు రాజకీయంగా కూడా మనం చూస్తుంటాం, రాజ్యసభలో ఎప్పుడు కనపడుతుంటారు వారు. అందులో కూడా చాలా ప్రత్యేకత ఉంది. రాజ్యసభలో వారు నిలబడితే పోడియం దగ్గరికి ధర్నా కోసమో లేక ఇతర డిమాండ్తో పోయినప్పుడు వారిని మనం స్పష్టంగా చూడగలుగుతాం రాజ్యసభలో టీవీలలో, ఎందుకంటే వారికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అలంకరణ, వారి షర్ట్స్ కానీ వాటి ఉన్నటువంటి వాస్కోట్ కానీ మనం మనం ఖచ్చితంగా తప్పించుకోలేము. ఇటువంటి ఈ కార్యక్రమంలో ప్రధానంగా నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాకతీయ ఈ కళా సమితిని నిర్మాణం చేసి కార్యక్రమాలను వరంగల్ కానీ కరీంనగర్ కానీ తీసుకుపోవడానికి వారు సన్నాహితం చేస్తున్నారు. నేను వారిని కోరుకునేది ఇది కేవలం కరీంనగరు తర్వాత వరంగల్ తెలంగాణకే పరిమితం కాదు, కాకతీయ సామ్రాజ్యం అనేది తెలుగు ప్రజలందరికి సంబంధించినటువంటి విషయమే. కాకతీయ సామ్రాజ్యంలో ఒక ప్రత్యేకత ఉందంటే ఎన్నో సంవత్సరాలుగా కలిసి ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా విదేశీ దండయాత్రల వల్ల కానివ్వండి, మన పొరపాట్ల వల్ల కానివ్వండి, విడిపోయి చెల్లా చెదరైపోయినటువంటి తెలుగు వాళ్ళను ఒక సమైక్యగా ఉంచడానికి కోసం ప్రయత్నం చేసిన సమైక్య సంధాతలు కాకతీయ రాజులు. వాళ్ళు ప్రధానంగా వాళ్ళు ఇతర దేశాలను మరి దండయాత్ర చేయడం అంటే వాళ్ళను దోచుకోవడానికో దాచుకోవడానికో కాదు, తెలుగు ప్రజలందరినీ కలపాలనేటువంటి ఆలోచన అప్పుడే వచ్చింది. దాన్ని మనం ముందు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది, కులతత్వాన్ని నిర్మూలించినటువంటి ఒక నిర్మూలించాలని, వాళ్ళ సామ్రాజ్యంలో ఉన్నటువంటి సైన్యాధిపతులందరినీ కూడా ఇతర కులాలకు వేరే కులాలకు వాళ్ళందరినీ కూడా వారు ప్రత్యేకంగా వారికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను పరిగణలోకి తీసుకొని నియమించడం జరిగింది. ఆత్మీయులు, మంచి మనసున్న వ్యక్తి, దాదాపు 25 సంవత్సరాల నుంచి అతి సన్నిహితులైనటువంటి మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్రావు గారికి, వారికి ఎన్నో సందర్భాల్లో నేను ఎలక్షన్స్లో బీజేపీకి వారి కాన్స్టిట్యూన్సీలో తిరిగాను నేను. అతనికి ఒక భాష, ఒక పరిజ్ఞానం, ఏదో ఒక ఎమ్మెల్యేగానో ఎంపీగానో ఒక మంత్రిగానో కాదు, ఏం మాట మాట్లాడినా ఏం చెప్పినా చూశారు ఎంత అద్భుతంగా చెప్పారు. అది గొప్ప మంచి వ్యక్తి, 10 మందికి సహాయం చేయాలనుకున్నటువంటి కుటుంబం అది, చాలా పెద్ద కుటుంబం విద్యాసాగర్ గారిది. అటువంటి గొప్ప వ్యక్తి నాకు ఆత్మీయులు అవ్వడం, మా కుటుంబంలో సన్నిహితులు అవ్వడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఎంతో పనులు అక్కడ మహారాష్ట్ర, భారతదేశంలో మహారాష్ట్ర అంటే చాలా పెద్దది, అక్కడ గవర్నర్గా చేయడం అంటే కూడా చాలా కష్టం. ఆయన ఈ మధ్య 2 రాష్ట్రాలకు గవర్నర్గా చేసి శభాష్ అనిపించుకున్నాడు. అటువంటి వ్యక్తి అతని పనులు మానుకొని నా మీద ప్రేమతో వచ్చినందుకు సభాముఖంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్ర ముద్ర సింహద్వారం, అది కాకతీయుల సామ్రాజ్యపు కోట ముఖద్వారం.
మీకు చాలామందికి తెలిసి ఉండదు. ఆ ముఖద్వారం చూస్తే మన తెలంగాణ రాష్ట్ర చిహ్నం ఊరుగల్లు కోట ముఖద్వారం. అటువంటి ప్రసిద్ధిగాంచింది ఊరుగల్లు. ఊరుగల్లు అంటే వరంగల్, పౌరుషాలకు మరో పేరు. ఆ వరంగల్ గురించి, ఈ కాకతీయ సామ్రాజ్యాన్ని గురించి మధుసూదనాచార్య గారు, ఇంకా పెద్దలు గౌడ్ గారు, అందరూ ఆత్మీయులందరూ చెప్పారు. వాళ్ళకి తెలిసినంత నాలెడ్జి నాకు లేదు కాకతీయ సామ్రాజ్యాన్ని గురించి. కొన్ని మాత్రం తెలుసు, కులమతాలకు అతీతంగా ఉండాలని, అందరూ కలిసిమెలిసి ఉండాలని, తెలుగు వాళ్ళందరూ ఒకటిగా ఉండాలని ఒక వీర నారి, ఒక ఆడపడుచు పోరాటం చేసి సాధించినటువంటి వీర వనిత రుద్రమదేవి. నన్ను ఆశీర్వదించడానికి వేదిక మీద అన్ని పార్టీల వారు వచ్చారు. ఎంతో సాయిరాం సాయిరాం అంటే ప్రతిసారి అదే చెప్పాడు సుబ్బారెడ్డి గారు. ఎంగంటే దాదాపు 60 సంవత్సరాల వయసు పెట్టుకొని ఇంకా యూత్ కాంగ్రెస్ అంటూ ఉంటాడు. ఏదమ్ముడు, ఇప్పుడు ఏదేమైనా మధుసూదనాచార్య గారి గురించి విన్నాను తప్ప, చూశాను టీవీల్లో ఇదంతా కూడా, కానీ అద్భుతమైన మాటలు పలకడంలో అద్భుతమైన నేర్పరి. కాబట్టి వారు కానీ పేరు పేరున ప్రతి ఒక్కరికి, వేదిక మీద ఉన్న పేరు పేరున ప్రతి ఒక్కరికి, నా సోదరుడు బాలయ్యకు, అందరికీ, ఎక్కడి నుంచో జయప్రద, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ నేను ఫోన్ చేసామా షూటింగ్ మానుకొని రమ్మంటే జయప్రద కానీ జయసుద్ధి కానీ అందరూ నా మీద ప్రేమతో వచ్చారు. చాలా సంతోషం. ఆల్రెడీ 10 గంటలు అయింది. కాకతీయ లలిత కళాపరిషత్ అనే ఆలోచన రావడం అనేది మామూలు విషయం కాదు. సుబ్బరాముడు గారి గురించి అందరూ మాట్లాడారు, ఎన్నో విషయాలు మాట్లాడారు. అందరికీ తెలిసిన విషయాలే నేను కూడా చెప్పేది. దాదాపు 10 సంవత్సరాల్లో అక్కినే నాగేశ్వర గారు ఇంటి పక్కన ఇల్లు కట్టాడు. ఇంకొక 10 సంవత్సరాలకు నాగార్జున సాగర్ డ్యామ్ కట్టారు. ఇంకొక 10 సంవత్సరాలకు ఇక్కడ 2 భారతదేశంలోనూ అత్యుత్తమ థియేటర్లు కట్టారు. పరమేశ్వరి మహేశ్వరి పరమేశ్వరి అని అలాగా ఎవ్రీ 10 సంవత్సరాలకు ఒక ఏదో ఒక మాత్కార్యం చేస్తూ, ఇంతకుముందు నాగపడ శర్మ గారు చెప్పినట్టుగా ఈశ్వరుడితో మాట్లాడుతూ ఉంటాడు ఆయన. ఏ పదజాలం ఉపయోగించినా ఈశ్వరీచ్ఛ అంటూ ఉంటాడు. అటువంటి గొప్ప వ్యక్తి సుబ్బరామరెడ్డి గారు. అజాత శత్రు, డబ్బున్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు, అందరికీ ఇటువంటివి చేయాలనే ఆలోచన రాదు, ఉండదు కూడా. పూర్వకాలంలో రాజులు చేసేవాళ్ళు, ఆ రాజుల సంతతి ఏమో, రాజుల వంశం ఏమైనా వచ్చిందేమో, అందుకని ఆయనకు ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటారు. సంవత్సరానికి దాదాపు 10-15 కార్యక్రమాలు. ఎంత డబ్బు ఖర్చు? 40వ సంవత్సరానికి వైజాగ్లో చేశారు. అక్కడ నా గురువుగారు దాసనారాయణరావు గారు ఉన్నారు. ఆయన లేరునా ఎక్కడో ఉంటారు, ఆయన ఆశీర్వదిస్తూ ఉంటారు. శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా మళ్ళీ 40 సంవత్సరాల ఫంక్షన్ ఆంధ్రాలో చేశారు, మళ్ళీ ఎందుకండి ఇక్కడ అన్నాను. లేదు, ఈసారి వరంగల్లో చేద్దామన్నారు, కొన్ని కారణాల వల్ల వరంగల్ లేదు, హైదరాబాద్లో చేస్తున్నామన్నారు. చాలా సంతోషం. సుబ్బరామరెడ్డి గారు, మిమ్మల్ని గురించి చెప్పాలంటే ఒక పుస్తకం, ఇది అబద్ధం కాదు, అసత్యం కాదు. కళాకారులను గౌరవించే సంస్కారం ఉన్న మీలాంటి వాళ్ళు ఆ ఈశ్వరుని కృపా కటాక్షాలతో, ఆ షిరిడీ సాయినాథుని ఆశీస్సులతో 120 సంవత్సరాలు అని చెప్పారు ఆయన నాగపడి శర్మ గారు. ఆయన ఒక్కడే కాదు, మేమందరం కాదు, మనందరం కూడా అందరం బ్రతకాలని కోరుకుంటాం.